Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతిలో హై టెన్షన్. హైకోర్టు ఏం చెబుతుందో. టెంపుల్ సిటీ తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది. బహిరంగ సభల నిర్వహణపై అక్కడ టెన్షన్ పెరిగిపోతోంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కంటిన్యూ చేయాలనే డిమాండ్తో అమరావతి జేఏసీ ఈ నెల 17వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ చేసింది. అయితే దీనికి పోలీసులు నిరాకరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై అమరావతి జేఏసీ నేతలు హైకోర్టులో కేసు వేశారు. ఇదే సమయంలో అమరావతి జేఏసీతో విభేదిస్తున్న రాయలసీమ మేధావుల ఫోరం కూడా 17వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని అనుకుంది. వెంటనే పోలీసుల అనుమతి కోరింది. అయితే అనవసరంగా ఉద్రిక్తతలు తలెత్తుతాయి కాబట్టి బహిరంగ సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో మేధావుల ఫోరం కూడా కోర్టులో కేసు వేసింది. అంటే ఈ నెల 17వ తేదీన బహిరంగ సభ నిర్వహణ కోసమని అటు అమరావతి జేఏసీ ఇటు మేధావుల ఫోరం రెండూ కూడా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఇప్పుడు ఈ అంశంపై కోర్టు ఏమి చెప్పబోతుందనే విషయంలో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. ఒకరి బహిరంగ సభకు అనుమతిచ్చి రెండో వారికి నిరాకరిస్తే అదో సమస్య అవుతుంది. పోని ఇద్దరికీ అనుమతిస్తే అది శాంతి భద్రతల సమస్యగా మారినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పటికే అమరావతి జేఏసీ తిరుపతి వీధుల్లో ర్యాలీలు నిర్వహించి మూడు రాజధానులకు మద్దతుగా పెట్టిన ఫ్లెక్సీలను చింపేయడం ద్వారా అనవసరమైన ఉద్రిక్తతలకు అవకాశం ఇచ్చింది. దీంతో రాయలసీమ ఉద్యమకారులు, యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు అమరావతి జేఏసీ చర్యలపై మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి జేఏసీ బహిరంగ సభకు అనుమతిస్తే ఖచ్చితంగా సీఎం జగన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రత్యర్థులను రెచ్చగొట్టినట్లు అవుతుంది. దీంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలనే డిమాండ్ వల్ల అమరావతి ప్రాంతంలో ఎలాంటి సమస్యలు రావు. కానీ మూడు రాజధానులకు మద్దతున్న తిరుపతిలో అమరావతికి మద్దతుగా జేఏసీ ర్యాలీలు నిర్వహించడం ఎంతమాత్రం తగదు. కానీ అఖిల పార్టీ నేతల ఆధ్వర్యంలో అమరావతి జేఏసీ చేసింది అదే. దాంతో తిరుపతిలో అనవసరంగా ఉద్రిక్తతలను పెంచిపోషించినట్లయింది. మూడు రాజధానులకు మద్దతుగా పెట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లను జనసేన టీడీపీ విద్యార్థి విభాగం నేతలు కూల్చివేయడంతో సమస్య మొదలైంది. అమరావతి జేఏసీని తిరుపతిలో ఎవరూ అడ్డుకోనప్పుడు మూడు రాజధానులకు మద్దతుగా పెట్టిన హోర్డింగ్లు, ఫ్లెక్సీలను సించేయాల్సిన అవసరం జనసేన టీడీపీ నేతలకు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా బహిరంగ సభల కోసం వేసిన పిటిషన్లపై హైకోర్టు ఈ రోజు విచారించే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.